నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ వైభవంగా ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరిగే ఈ పండుగకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఏపీ తెలంగాణ నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కులమతాలకు అతీతంగా నిర్వహించబోతున్న రొట్టెల పండుగ ఉత్సవం ఈ రోజు మొదటి రోజు భక్తులు, వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి రొట్టెలు మార్పిడి చేయడానికి ఇక్కడికి వచ్చున్నారు. నెల్లూరు జిల్లాలో జరగబోయే రొట్టెల పండుగ ఉత్సవం ఎంత ఘనంగా నిర్వహించబోతున్నారో ఈ రోజు మొదటి రోజు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడికి రొట్టెలు మార్పిడి స్వర్ణాల చెరువు వద్ద భక్తులు అలజడి చాలా తీవ్రత ఎక్కువైంది. ఇక్కడికి వచ్చేటువంటి జనాభా రొట్టెలు మార్పిడి చేస్తున్నారు. ఏదైతే ధన రొట్టె, ఆరోగ్య రొట్టె, చదువు రొట్టె, సంతాన రొట్టె, చాలా రకాలైనటువంటి రొట్టెలు మార్పిడి సంవత్సరం చేస్తున్నటువంటి భక్తులు ఈసారి గత సంవత్సరం కంటే ఈసారి భక్తి జనాభా ఎక్కువయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణాల చెరువు వద్ద ఏదైతే రొట్టెలు మార్పిడి చేసుకోవడానికి వాళ్ళు వచ్చిన్నారో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలను ఎందుకు మారుస్తున్నారు, ఈ యొక్క రొట్టెలు మార్చడం వలన వాళ్ళకి అనుకున్న విధంగా రొట్టెలు వాళ్ళకి సుఖ సంతోషాలు కలుగుతున్నాయా లేదో వారినే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడే ఉన్న వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే ఈ రొట్టెల పండుగ ఇక్కడ జరుగుతుంది. మరి ఈ రొట్టెల పండుగ మీరు గతంలో ఎన్నిసార్లు వచ్చినారు, ఏదైతే అనుకున్నారో అవి తీరుతున్నాయా? తీరుతున్నాయి. మేము చాలా సార్లు వచ్చినాము. మాకి మేము అనుకున్న కోరికలన్నీ బాగా తీరుస్తున్నారు. ఇక్కడ ఈ తూరు కూడా మేము వచ్చి రొట్టె తీసుకొని పోతున్నాము. మాకు బాగా జరుగుతుంది ఇక్కడ. ప్రస్తుతం మీరు ఏ రొట్టె వదలబోతున్నారు? మేము చదువు రొట్టె. అదేవిధంగా ఈ రొట్టెల పండుగ గతంలో కంటే ఈసారి చాలా సౌకర్యార్థం మొత్తం చెరువు అంతా ఇక్కడ కొత్తగా మోడల్ గా చేయడం జరుగుతుంది. దీని మీద మీ యొక్క ఎలా ఉంది సదుపాయం ఇక్కడ? చాలా బాగుందండి. ప్రతి తూరి కంటే ఈ తూరి బాగా జరుగుతుంది. నీటి సదుపాయం కానీ, టాబ్లెట్లు ఏమన్నా కానీ, పిల్లలకి ఏమన్నా కావాలంటే అవి అన్ని బాగా సదుపాయం బాగున్నది. ఇక్కడ ఈ తూరి బాగా జరుగుతుందండి. అదేవిధంగా మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈసారి ఈ రొట్టెల పండుగ ఉత్సవంలో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుందని అందరూ అంటున్నారు కదా. మీరు ఇక్కడ ఏ రొట్టెలు వదలడానికి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చినారు ఒకసారి చెప్పండి. మేము అనంతపురం జిల్లా గోరంట్లకి వచ్చాం సార్. ఈసారి కంటే పోయినసారి కంటే ఈసారి చాలా బాగుంది. సౌకర్యాలు అన్ని విధాలుగా చాలా బాగున్నాయి. ప్లస్ మేము వచ్చి సంతాన రొట్టె వదలడానికి వచ్చాము. సంతాన రొట్టె వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. మేము అనుకున్నది జరిగింది సార్. గతంలో కంటే ఈసారి ఎలా ఉంది ఈ రొట్టెల పండుగ ఏర్పాట్లు? చాలా బాగుంది సార్. అన్ని విధాల ఊర్లో ఎక్కడ చూసినా చాలా బాగుంది. ప్రతి చోట బాగుంది. సౌకర్యము, బండ్లు పెట్టడం, పార్కింగ్ సూపర్ గా ఉంది సార్. ఈసారి ఇక్కడ చాలా చాలా విధంగా చాలా బాగుంది సార్. ఎంతమంది మీరు ఇక్కడ ఈ రొట్టెల పండుగ ఉత్సవాల్లో మీరు ఫ్యామిలీ తరఫున అందరూ ఇక్కడ చాలా మంది చూస్తుంటే చాలా మంది ఉన్నారు. మొత్తం మీద అనంతపురం జిల్లాల నుంచి నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగకి ఏర్పాట్లు ఇక్కడ ఘనంగా జరిగాయని మీరే చెప్తున్నారు. మరి వాటర్ సదుపాయం ఏంటొచ్చు, మరి మెడికల్ సదుపాయం, ఏ విధంగా మీకు సదుపాయాలను ఉపయోగపడుతున్నాయి? అన్ని చాలా బాగా ఉపయోగపడుతున్నాయి సార్. ప్రతి ఒక్కటి ప్రయత్స మేము అనంతపురం జిల్లా నుంచి దాదాపు 100 మంది వరకు వచ్చినాం సార్. చాలా బాగా జరిగింది సార్. బాగుంది సౌకర్యం. మై బెంగళూరు శాఖ మై పడికి రోటీ లేని ఆకహ ఏ భరోసాకి ఓ పూరా ఆతసాలతగా పూరా హోతే ఇన్షాల్లా భరోసా సే ఆకహ ఉస్కే వాస్తే పూరా హోనే గారికి భరోసా సే హమ్ యహాన్ ఆకో హీ ఔర్ హమే బల్లా కి పూరీ ఫ్యామిలీ ఆకో హై బహుత్ సారే లోగ్ హమ్ ఆకో హీ ఏ భరోసా కే కే యహాన్ కి యహాన్ కి మన్నత్ పూరీ హోతే గారికి ఆకో హీ శుక్రియా. ఫెసిలిటీ కైసా? యహాన్ కి ఫెసిలిటీ బహుత్ అచ్చీ హై. హమ్ 5-6 సాల్ సే ఆలే హీ యహాన్ పర్ ఇస్ ఏ సాల్ బహుత్ అచ్చా కియా హై మాషాల్లా. ఆయిందా సే ये भरोसा है कि और भी अच्छा करती है, भरोसा है इंशाल्लाह. हम यहाँ से 4-5 साल से आ रहे हैं और अभी आके 3 दिन हो गए. यहाँ की मन्नत पूरी जो भी करते हैं वो पूरी होती है. जो भी रोटी छोड़ते हैं नेक्स्ट ईयर तक इंशाल्लाह पूरी होती है. और यहाँ का मानना रहना सभी अच्छा लगता है. ये हम बेंगलोर से आके हैं, बेंगलोर कर्नाटक. ఇదండి స్వర్ణాల చెరువులోని రొట్టెల మార్పిడి జరుగుతున్నటువంటి ప్రదేశం నుంచి భక్తులు చెప్తున్నటువంటి మాటలు. అదేవిధంగా స్వర్ణాల చెరువు మనం చూస్తే భక్తుల యొక్క అలజడితో మొత్తం పూర్తి స్థాయిలో ఎక్కడైతే స్వర్ణాల చెరువు లోపల మనం చూడొచ్చు, ఈ భక్తులు పూర్తి స్థాయిలో ఇక్కడ రొట్టెలు మార్చుకునేందుకు వేలాది మంది తరలి రావడం జరిగింది. ఏదైతే ఆరోగ్య రొట్టి, సంతాన రొట్టి, ఏదైతే ఐశ్వర్య రొట్టి, పూర్తి స్థాయిలో ఏదైతే రొట్టెలు ఉన్నాయో ఆ రొట్టెలు మార్పిడి చేసుకొని వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ రొట్టెలను వాళ్ళు అనుకున్న విధంగా తీరుతాయనే
నమ్మకంతో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ యొక్క ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయనే యొక్క అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా భక్తులు వేలాది మంది లక్షలాది మంది జనాలు ఇక్కడ రావడం జరుగుతుంది. మొత్తం మీద ఈసారి నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ ఇటు రాష్ట్రీయ పండుగ గుర్తింపు పొందిన తర్వాత మొట్టమొదటిసారిగా 20 లక్షల మంది ఎక్స్పెక్టేషన్ తో ఈసారి ఈ రొట్టెల పండుగ మనకు చెప్పడం జరిగింది. మొత్తం మీద రాష్ట్రీయ పండుగే కాదు, ఇది జాతీయ పండుగ కూడా మేము గుర్తింపు తెచ్చే విధంగా నెల్లూరు జిల్లా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద మేయర్ ఇంతకు ముందు చెప్పారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు, రాష్ట్ర పండుగే కాదు ఇది జాతీయ పండుగగా గుర్తింపు పొందే విధంగా ఈ యొక్క స్వర్ణాల చెరువు ట్యాంకును మన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సునీల్ తో నెంబర్ 1 న్యూస్ రిపోర్టర్ నరేష్.